రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీగా వర్షం కురుస్తోంది. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సిరిసిల్ల పట్టణం మొత్తం వరద నీటితో నిండిపోయింది. రద్దీగా ఉండే పాత బస్ స్టాండ్, వెంకంపేట, ప్రగతి నగర్, పెద్ద బజార్, కరీంనగర్ రోడ్డు, శాంతినగర్ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. ఇళ్లలోకి నీళ్లు చేరుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. సిరిసిల్ల ప్రధాన రహదారి సమీపంలో గల కొత్త చెరువు పొంగి పొర్లుతోంది. వరద నీరు రోడ్లపైకొచ్చింది. చెరువు సమీపంలో గల పలు కాలనీలు సైతం వరద నీటిలో చిక్కున్నాయి. అంతేకాదు వినాయక చవితి కోసం సిద్ధం చేసిన విగ్రహాలు వరదలో కొట్టుకుపోయాయి. లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సిరిసిల్ల పట్టణం మొత్తం వరద నీటితో నిండిపోయింది. రద్దీగా ఉండే పాత బస్ స్టాండ్, వెంకంపేట, ప్రగతి నగర్, పెద్ద బజార్, కరీంనగర్ రోడ్డు, శాంతినగర్ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. ఇళ్లలోకి నీళ్లు చేరుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. సిరిసిల్ల ప్రధాన రహదారి సమీపంలో గల కొత్త చెరువు పొంగి పొర్లుతోంది. వరద నీరు రోడ్లపైకొచ్చింది. చెరువు సమీపంలో గల పలు కాలనీలు సైతం వరద నీటిలో చిక్కున్నాయి. అంతేకాదు వినాయక చవితి కోసం సిద్ధం చేసిన విగ్రహాలు వరదలో కొట్టుకుపోయాయి.